ట్రిగ్నోమెట్రీ డే 20. సో ఇప్పటి నుంచి చేసే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అందరు మీకు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ చాలా బాగా వచ్చేసాయి, కానీ ఏం చేయడం నేర్చుకోండి అమ్మా. ఖచ్చితంగా ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఏమిటి? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఇస్ ఈక్వల్ టు 1, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఇస్ ఈక్వల్ టు 1, కొసెకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఇస్ ఈక్వల్ టు 1, అలాగే రెసిప్రోకల్ ఐడెంటిటీస్ కూడా చెప్పాను కదమ్మా, టాన్ తీటా ఇంటూ కాట్ తీటా ఇస్ ఈక్వల్ టు 1, అవన్నీ బాగా వచ్చాకనే ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ చేయాలి మీరు. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఎవాల్యుయేట్ 1 ప్లస్ టాన్ తీటా ప్లస్ సీకెంట్ తీటా ఇంటూ 1 ప్లస్ కాట్ తీటా మైనస్ కొసెకెంట్ తీటా, అది ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఫస్ట్ వాడు ఇచ్చింది యాస్టిస్ రాశాను, 1 ప్లస్ టాన్ తీటా ప్లస్ సీకెంట్ తీటా, అలాగే 1 ప్లస్ కాట్ తీటా మైనస్ కొసెకెంట్ తీటా. సెకండ్ స్టెప్, 1 ప్లస్ టాన్ తీటా బదులు సైన్ తీటా బై కాస్ తీటా అని రాశాను, సీకెంట్ తీటా బదులు 1 బై కాస్ తీటా అని రాశాను, అలాగే కాట్ తీటా బదులు కాస్ తీటా బై సైన్ తీటా అని రాశాను, కొసెకెంట్ తీటా బదులు 1 బై సైన్ తీటా. అంటే ఇక్కడ చేసింది ఏంటంటే సైన్ తీటా బై కాస్ తీటా అంటే టాన్ తీటా బదులు పెట్టాను, సీకెంట్ తీటా బదులు 1 బై కాస్ తీటా అని పెట్టాను, అలాగే కాట్ తీటా బదులు కాస్ తీటా బై సైన్ తీటా అని పెట్టాను, కొసెకెంట్ తీటా బదులు 1 బై సైన్ తీటా అని పెట్టాను అమ్మా. ఓకేనా? అంటే డైరెక్ట్ ఫార్ములాస్ రీప్లేస్ చేశాను. సో ఫస్ట్ దాంట్లో డినామినేటర్లో ఎల్సిఎం ఎంతమ్మా? కాస్ తీటా. సెకండ్ దాంట్లో డినామినేటర్లో ఎల్సిఎం ఎంతమ్మా? సైన్ తీటా. సో ఫస్ట్ దాంట్లో డినామినేటర్లో ఎల్సిఎం కాస్ తీటా రాస్తే ఆ బ్రాకెట్ని ఓపెన్ చూసుకుంటాం. ఫస్ట్ బ్రాకెట్ అబ్జర్వ్ చేయండి, కాస్ తీటా ఇంటూ 1 అంటే కాస్ తీటా, కాస్ తీటా కాస్ తీటాలో 1 టైం, అందుకే న్యూమరేటర్లో సైన్ తీటా మామూలుగా పెట్టేసాం, అలాగే కాస్ తీటా క్యాన్సిల్ అయిపోతుంది 1 టైం. సో 1 అంటే ఇక్కడ 1 ఇంటూ 1 అంటే 1. సో అది ఎంత వచ్చిందమ్మా? కాస్ తీటా ప్లస్ సైన్ తీటా ప్లస్ 1 బై కాస్ తీటా ఫస్ట్ బ్రాకెట్, ఎక్స్క్యూజ్ మీ, సెకండ్ బ్రాకెట్. సెకండ్ బ్రాకెట్ డినామినేటర్లో సైన్ తీటా. సో సైన్ తీటా ప్లస్ కాస్ తీటా మైనస్ 1. ఓకేనా? సో ఇప్పుడు న్యూమరేటర్స్ అబ్జర్వ్ చేయండి అమ్మా, న్యూమరేటర్స్ ఉండు ఒక చోట రాశాను, డినామినేటర్స్ ఉండు ఒక చోట రాశాను. న్యూమరేటర్లో సైన్ తీటా ప్లస్ కాస్ తీటా అని ఏ అనుకోండి, 1 నేమో బి అనుకోండి. ఇప్పుడు అది ఎలా ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే మోడల్లో ఉంది. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటమ్మా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అందుకని ఇక్కడ ఏ అంటే సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్, మైనస్ బి స్క్వేర్ అంటే మైనస్ 1 స్క్వేర్. డినామినేటర్లో కాస్ తీటా ఇంటూ సైన్ తీటా మామూలే. సో మళ్ళీ ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఫస్ట్ ది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనే మోడల్లో ఉంది కదా, అది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని ఓపెన్ చేశారు. అంటే సైన్ తీటాకి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2 సైన్ తీటా కాస్ తీటా మైనస్ 1, డినామినేటర్ మామూలే మళ్ళీ కాస్ తీటా సైన్ తీటా. కానీ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే ఎంతమ్మా? 1. అందుకని సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా బదులు 1 పెట్టాను, ప్లస్ 2 సైన్ తీటా కాస్ తీటా మామూలే మైనస్ 1 మామూలు, ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఏం మిగిలింది? 2 సైన్ తీటా కాస్ తీటా బై కాస్ తీటా సైన్ తీటా, మళ్ళీ కాస్ తీటా సైన్ తీటా కాస్ తీటా సైన్ తీటా క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఆన్సర్ ఎంతమ్మా? 2. ఓకేనమ్మా? సో ఈ ప్రాబ్లంలో మనం కొత్తగా చేసింది ఏమీ లేదమ్మా, మీరు సింపుల్గా ఫార్ములాను రీప్లేస్ చేశాను, తర్వాత సింపుల్గా ఆల్జీబ్రాయిక్ ఆపరేషన్స్ ఫార్ములా అప్లై చేశాను, ఆన్సర్ వచ్చింది. ఓకేనమ్మా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ ఏంటి చెప్పమ్మా, సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్. సో ఫస్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మోడల్లో ఉంది, సెకండ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మోడల్లో ఉంది. ఓకేనా? సో ఫస్ట్ వాడు ఇచ్చింది ఇచ్చినట్టుగా రాయిస్తాను, సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్. సో రెండు బ్రాకెట్స్ ఓపెన్ చేశాను, ఫస్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మోడల్లో, సెకండ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మోడల్లో ఓపెన్ చేశాను. కానీ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే 1 కదా, అందుకని రెండు బ్రాకెట్స్లోని కూడా సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఉన్న చోట 1 పెట్టేశాను. ఓకేనా? మిగిలింది యాజ్ ఇట్ ఇస్ రాశాను, మళ్ళీ బ్రాకెట్స్ ఓపెన్ చేశాను, 1 ప్లస్ 2 సైన్ తీటా కాస్ తీటా, తర్వాత దాంట్లో 1 మైనస్ 2 సైన్ తీటా కాస్ తీటా, ప్లస్ 2 సైన్ తీటా కాస్ తీటా మైనస్ 2 సైన్ తీటా కాస్ తీటా క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఏం మిగిలింది? 1 ప్లస్ 1. 1 ప్లస్ 1 అంటే ఎంతమ్మా? 2. ఓకేనమ్మా? సింపుల్. నెక్స్ట్, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 ఇంటూ కొసెకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 ఇచ్చాడు. సో సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టెన్ స్క్వేర్ తీటా అంటే ఎంతమ్మా? 1. సో ఇంప్లైస్ సీకెంట్ స్క్వేర్ తీటా అంటే 1 ప్లస్ టెన్ స్క్వేర్ తీటా అని రాయొచ్చు. అలాగే కొసెకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 సారీ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, అంటే కొసెకెంట్ స్క్వేర్ తీటా బదులు ఏం రాయొచ్చు? 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా రాయొచ్చు. సో ఈ రెండు ఫార్ములాస్ అందులో రీప్లేస్ చేద్దాం. సో ఫస్ట్ వాడు ఇచ్చింది ఇచ్చినట్టుగా యాజ్ ఇట్ ఇస్ తీసుకున్నాను, సీకెంట్ స్క్వేర్ తీటా బదులు ఏం రాయొచ్చు? ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోండి, 1 ప్లస్ టెన్ స్క్వేర్ తీటా రాయొచ్చు, అందుకని దాని బదులు 1 ప్లస్ టెన్ స్క్వేర్ తీటా రాశాను. తర్వాత కొసెకెంట్ స్క్వేర్ తీటా బదులు ఏం రాయొచ్చు? 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా రాయొచ్చు, అందుకని అది రాశాను.
సెకండ్ ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్ ఫస్ట్ బ్రాకెట్ లో, అలాగే సెకండ్ బ్రాకెట్ లో కూడా ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్. అంటే ఏం మిగిలిపోయింది? టాన్ స్క్వేర్ థీటా ఇంటూ కాట్ స్క్వేర్ థీటా. టాన్ థీటా బదులు సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా, కాట్ థీటా బదులు కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా. ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి రీప్లేస్ చేశాను. సెకండ్ సైన్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్, అలాగే కాస్ స్క్వేర్ థీటా క్యాన్సిల్. అంటే ఆన్సర్ ఎంత? వన్. లేదా దాన్నే పక్కన చేసాను చూడండి, ఏ మోడల్లో చేశాను సేమ్ ఇదే కావాలంటే, అంటే టాన్ స్క్వేర్ థీటా కాట్ స్క్వేర్ థీటా వన్ అని చెప్పడం కోసం. టాన్ థీటా ఇంటూ కాట్ థీటా ఎంత? వన్ అని తెలుసు మనకి. సో అలా కూడా చేయొచ్చు అన్నమాట. ఇలాగే సైన్లోకి మ్యాచ్ చేయాలని రూల్ లేదు. టాన్ స్క్వేర్ థీటాని అలా ఉంచేసి కాట్ స్క్వేర్ థీటాని ఏమని రాయొచ్చు? వన్ బై టాన్ స్క్వేర్ థీటా అని కూడా రాయొచ్చు. అప్పుడు టాన్ స్క్వేర్ థీటా టాన్ స్క్వేర్ థీటా ఏమవుతాయి? క్యాన్సిల్. ఆన్సర్ వన్. పక్కన చేసాను చూసుకోండి. ఓకేనమ్మా. నెక్స్ట్ నెక్స్ట్ టాన్ థీటా ప్లస్ సీకెంట్ థీటా ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ఇచ్చాడు, అయితే టాన్ థీటా మైనస్ సీకెంట్ థీటా కట్టుకుంటాడు. అలాగే సెకండ్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఏమో బి ఇచ్చాడు, అయితే సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా కట్టమంటాడు. మొత్తం రెండు. ఓకేనమ్మా. ఒకటి నేను చేస్తాను, రెండోది మీరు ట్రై చేయండి. సో ఫస్ట్ టాన్ థీటా ప్లస్ సీకెంట్ థీటా ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ఇచ్చాడు, దాని ఈక్వేషన్ వన్ అనుకున్నాను. మనకి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా వన్ అని ఫార్ములా తెలుసు కదా. కాబట్టి దాని సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఇస్ ఈక్వల్ టు వన్. అంటే దీన్ని ఏ మోడల్లో ఉందమ్మా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి మోడల్లో రాశాను. కానీ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా అంటే ఎంత ఇచ్చడమ్మా? ఎక్స్. కాబట్టి ఎక్స్ ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఇస్ ఈక్వల్ టు వన్. ఎలా రాశానంటే వన్ ఇచ్చి, అంటే సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా బదులు ఇక్కడ ఎక్స్ పెట్టాను అంతే. సో దీని నుంచి ఏమంటా ఇచ్చామో, సెకండ్ డేటా మైనస్ టాన్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ మల్టిప్లై చేస్తుంది, అవతల వెళ్తే డివైడ్ చేస్తుంది, అందుకని వన్ బై ఎక్స్. ఇప్పుడు మనకి లెక్క ఒకసారి చూసుకోండి అమ్మా. ఫస్ట్ లెక్క టాన్ డేటా మైనస్ సీకెన్ డేటా కట్టమన్నాడు, కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది? సీకెన్ డేటా మైనస్ టాన్ డేటా వచ్చింది. కాబట్టి మైనస్ వన్తో మల్టిప్లై చేయి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఎలా మారిపోతుంది? టాన్ డేటా మైనస్ సీకెన్ డేటా కింద మారిపోతుంది, మైనస్తో మల్టిప్లై చేశాం కాబట్టి. రైట్ సైడ్ వన్ బై ఎక్స్ ఉంది, దాన్ని మైనస్ వన్తో మల్టిప్లై చేస్తే వన్ మైనస్ వన్ బై ఎక్స్. ఓకేనమ్మా. సో మల్టిప్లైంగ్ బోత్ సైడ్స్ విత్ మైనస్ వన్. సో టాన్ థీటా మైనస్ సెకండ్ థీటా ఆన్సర్ అంత ఇక్కడ మైనస్ వన్ బై ఎక్స్. ఇప్పుడు మీరు సేమ్ సెకండ్ లెక్క మీరు ఉండగా ట్రై చేయండి. ఓకేనా. రైట్, నెక్స్ట్ కొసెకండ్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ కాస్ థీటా బై వన్ ప్లస్ కాస్ థీటా అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను, కొసెకండ్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్. కొసెకండ్ థీటాని వన్ బై సైన్ థీటా అని రాశాను, కాట్ థీటాని కాస్ థీటా బై సైన్ థీటా అని రాశాను. సో ఎల్సిఎం సైన్ థీటా, అప్పుడు న్యూమరేటర్లో వన్ మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. సో దేనికి దానికి పడిపోతే ఏంటమ్మా? అంటే వన్ మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ థీటా హోల్ స్క్వేర్, అంటే సైన్ స్క్వేర్ థీటా. న్యూమరేటర్లో అలాగే ఉంది సార్, వన్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా, అంటే న్యూమరేటర్ని మార్చలేదు. కానీ డినామినేటర్లో సైన్ స్క్వేర్ థీటా ఉంది కదా. సో పక్కన ఫార్ములా మనకు తెలుసు చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు వన్. దాని నుంచి సైన్ స్క్వేర్ థీటా ఫార్ములా ఏంటవుతుందమ్మా? వన్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అందుకని సైన్ స్క్వేర్ థీటా బదులు ఏం రాశానంటే వన్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాశాను. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు న్యూమరేటర్లో వన్ మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే టూ టైమ్స్ ఉంది, అందుకని వన్ మైనస్ కాస్ థీటా ఇంటూ వన్ మైనస్ కాస్ థీటా రెండు సార్లు రాశాను. డినామినేటర్ని అబ్జర్వ్ చేయండి అమ్మా, వన్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా అనేది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే మోడల్లో ఉంది, అందుకని దాన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాశాను. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాశాను. ఓకేనా. సో ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అయిపోతున్నాయి? వన్ మైనస్ కాస్ థీటా వన్ మైనస్ కాస్ థీటా క్యాన్సిల్. అప్పుడు ఏం మిగిలిందమ్మా? ఇంకా వన్ ప్లస్ సారీ వన్ మైనస్ కాస్ థీటా బై వన్ ప్లస్ కాస్ థీటా మిగిలింది. సో ఫైనల్ ఆన్సర్. ఓకేనమ్మా. రైట్, రేపు మిగిలిన లెక్కలు చూద్దాం. థ్యాంక్ యూ.